క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా విమర్శించినటువంటి సంగతిని గురించి మనము ధ్యానించుకున్నాం అక్కడ యేసుక్రీస్తు ప్రభువు విమర్శించబడుచుండగా నువ్వు దేవుని కుమారుడవ మాతో చెప్పుమని చెప్పినప్పుడు నేను దేవుని కుమారుణ్ణి అని సత్యము పలుకుచున్నటువంటి యేసు ప్రభువు అక్కడున్నాడు ఇక్కడ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడుతున్నటువంటి పేతురు అదే స్థలంలో ఇంకో దగ్గర ఉన్నాడు అంటే అక్కడ రెండు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అంటే వెలుగు చీకటిలాగా తర్వాత నీతి అనీతిలాగా సత్యము అసత్యంలాగా అక్కడ ఏ సుప్రభ ఏమో సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఇక్కడ పేతురేమో ఆ సత్యం ఎవరో నాకు తెలియదు ఏ సుప్రభ ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడుతూ ఉన్నాడు క్రీస్తు నందు ప్రేపెట్లారా ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ దేవుడు యొక్క మాటలను ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో దేవుని మాటలను ఎప్పుడైతే మన మనసులో నిలుపుకుంటామో అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని సత్యంలోనే నడిపిస్తుంది సత్యంలోనే నిలుపుతుంది సత్యం మాత్రమే పలికిస్తుంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయమందు నింపుకోకుండా ఆ ఏం కాదులే అనేటువంటి ఒక నిర్లక్ష్యముతో మనము జీవిస్తే ఈ లోకంలో సమస్యలు శోధనలు ఎదురైనప్పుడు ఆ సత్యాన్ని ఏం చేస్తామనంటే అంటే కోల్పోతూ ఉంటాం ఇక్కడ పేతురు అబద్ధమాడినటువంటి సంఘటన మరి పేతురుతో యేసు ప్రభు చెప్పాడు ఇదిగో నువ్వు ఈ రాత్రి కోడి రెండు పా మార్లు కోడి కూయక మునుపు నన్ను ఎరగవు అని అబద్ధమాడుతావు నువ్వా నా కొరకు ప్రాణం పెట్టేది అని సైతానుగాడు నీ కొరకు బావుగా పోరాడి ఉన్నాడు నేను అడిగాను నీ కొరకు అని చెప్పినప్పుడు పేతురు వెంటనే ప్రభువా నా కొరకు ప్రార్థించయ్యా మరి అలాంటి శోధనలు నేను పడిపోవద్దు నేను నిలబడాలి ఎందుకంటే నిన్ను నిన్ను ఎరగనని నేను ఏమాత్రం అబద్ధం ఆడొద్దు అనేటువంటిది వెంటనే కనుక పేతురు యేసు ప్రభును వేడుకున్నట్లయితే పేతురికి ఆ దేవుడు ఆ శక్తినిచ్చేవాడు ఆ బలాన్ని ఇచ్చేవాడు కానీ మానవుడు ఏం చేస్తాడంటే తను ఏదో ఊహించుకుంటాడు ఏదో నేను చేయగలను ఏదో నేను శక్తిమంతుణ్ణి ఏదో నేను బలవంతుణ్ణి అదేమవుతుందలే సైతాన్ ఏం చేస్తుందిలే అపవాదం ఏం చేస్తుందిలే లూసిఫర్ ఏం చేస్తుందిలే అంటే అది వచ్చినప్పుడు తెలుస్తుంది ఏం చేస్తుంది రానంత వరకు ఏమనిపిస్తుంది అంటే ఏమైనా దా అదేం చేస్తుందిలే అని అనిపిస్తుంది కానీ వచ్చినాక తెలుస్తుంది అది ఏం చేస్తుందో కాబట్టి మనము దేవుని మాటను దేవుడు మన బలహీనతలు ఏంటో మన దేవునికి తెలుసు మన శక్తి ఏంటో దేవునికి తెలుసు మనం ఎంత విశ్వాసంలో ఉన్నామో దేవుని తెలుసు అందుకే దేవుని వాక్యం ఏముంది మనము ఆ యొక్క శోధనలో ఉన్నప్పుడు సమయంలో దేవుడు ఒక మార్గాన్ని కూడా మనం చూపుతాడు మనం భరించే దానికంటే ఎక్కువ మనల్ని శోధింపబడనీయాడు ఎందుకంటే మనము ఆ ఎక్కువ శోధించబడినప్పుడు ఏమైతామంట పాపములు పడిపోతాం కాబట్టి మనకి మనం ఎంతవరకు బరువు మోయగలుగుతామో ఎంతవరకే ఆ దేవుడు ఆ శోధనను మన జీవితంలోనికి అనుమతిస్తాడు కాబట్టి ఆ శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నప్పుడు ఎలాంటి శోధననైనా మనము జయించగలుగుతాం ఆ శోధన నుంచి బయటపడగలుగుతాం కానీ పేతురు తను మూడున్నర సంవత్సరాలు నేను యేసు ప్రభుతో ఉన్నాను కదా నాకేమవుతుంది నాకు దేవుని యొక్క శక్తి ఉంది నేను అద్భుతాలు చేశాను కదా నేను స్వస్థతలు చేశాను అనేక మందికి సువార్తను ప్రకటించాను నేను అందరికంటే పెద్ద కాబట్టి నేను అలాంటి అవిశ్వాస మాటలు నేనెందుకు మాట్లాడతా నేనెందుకు యేసు ప్రభుని ఎరగనని అంటాను అలాంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు ఎదురవుతుంది నాకెందుకు వస్తుంది అది అలాంటి జరగనే జరగదు ఎవరు ఎన్ని మాటలు పలికినా కూడా నేను మాత్రం యేసు ప్రభుని ఎరుగుతాను అని మాత్రమే సాక్ష్యం ఇస్తాను అని అనుకుంటున్నాడు లేదా యేసు ప్రభుతో చెప్తా ఉన్నాడు పరిస్థితి రానంత వరకు మనం గట్టిగానే మాట్లాడతాం పరిస్థితి రానంత వరకు మనం బాగానే మాట్లాడతాం పరిస్థితి రానంత వరకు మన నోరు బాగానే మాట్లాడుతుంది కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది అప్పుడు పేతురు లాగంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రభు చలివిచ్చినటువంటి ఆ మాట ప్రకారము మనము చేయులాగున ప్రభువా నీ శక్తి నాకు కావాలి నీ బలము కావాలి దాన్ని భరించే శక్తి కావాలి జయించే శక్తి కావాలి నాకు దాంట్లో నేను విడుదల పొందే శక్తి నాకు కావాలి అని దే తప్పించమని దేవుణ్ణి అడగాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఇక్కడ పేతురు కూడా మరి అబద్ధం ఆడుతున్నాడు ఏం అబద్ధం ఆడుతున్నాడు మనము చదువుకుందాం ఇది మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిది నుండి డెబ్బై నాలుగు మార్క్ సువార్త పద్నాలుగో అధ్యాయము అరవై ఆరో వచనం నుంచి డెబ్భై రెండో వచనం వరకు లూకాస్ సువార్త ఇరవై రెండో అధ్యాయము యాభై నాలుగో వచనం నుండి డెబ్భై ఒకటో వచనం వరకు ఇక్కడ ముగ్గురు పేతురిని అడుగుతా ఉన్నారు మొట్టమొదటి సంఘటన ఏంటంటే అక్కడ పేతురు చలి కాచుకొనిచున్నాడు ఎందుకంటే అక్కడ చల్లగా ఉంది కాబట్టి అందరు చలి మంట పెట్టుకున్నారు ఇది ప్రధాన యాజకుని ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి సంఘటన ఇదంతా కాబట్టి వీళ్ళేమో బయట ఉన్నారు ప్రభు ఏమో లోపల ఉన్నాడు ఏసుప్రభు లోపల విమర్శ జరుగుతున్నప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అక్కడ చలి మంట కాచుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడంతా సైనికులు జనము అందరూ వచ్చి సమూహముగా చలిమంట కాసుకుంటున్నారు అదే సందర్భంలో పేతురు కూడా అక్కడ ఆ యొక్క ఇంటి వాకిట దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుని యొక్క మరి సేవకురాలైనటువంటి పని మనిషి వచ్చి ఆ పేతురిని అడుగుతా ఉన్నది ఏమని అడుగుతున్నాదో మనము ఒక మాట చదువుకుందాం మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము అరవై ఆరవ వచనం పేతురు ముంగిట క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తె పని కత్తెలలో ఒకటి వచ్చి ప్రధాన యాజకుని యొక్క పని కత్తె ఒకటి వచ్చి ఎక్కడున్నాడప్పుడు పేతురు ముంగిట క్రింది భాగములో అంటే ఇంటి ముందలు ఉన్నారు కాబట్టి పని ఆమె ఏం చేస్తున్నది ఆమె మే ఎందుకంటే అందరూ ప్రధాన యాజకుని ఇంటికి వచ్చారు కాబట్టి ఆమె అంతా మేలుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నది పేతురు చలి కాచుకొని చుండుట చూచి చూచెను అతన్ని నిదానించి చూచి చూడండి ఈ ఆడోళ్ళు బాగా చూస్తారు ఏం చూస్తారంటే చూడు ఏం పని చెప్పు ఆమెకేం పని ఆమె లోపల ఉండాల్సింది లోపల ఉండక ఏం చేసిందట బయటకు వచ్చి ఎవరెవరు వచ్చినా చూస్తాం అట ఇట్లా బాగా ఎవరెవరు కాసుకుంటారు అంటే చూడు ఆమె ఆమె ఏం చేస్తున్నది కాసుకుంటుంటే ఏం చేస్తున్నది అందుకే మీరు కూడా ఊరికే చూస్తా అంటే వాళ్ళు ఎవరు వచ్చిన్నారు వీళ్ళు ఎవరు పోతారు వాళ్ళు ఎవరు పోతారు ఎవరు ఏమైనా ఎవరు వచ్చిండ్రు ఎవరు పోయినరు ఎవరు మాట్లాడినరు ఎవరు కలిసినరు ఎవరు ఏం చెప్పినరు ఇవే కావాలన్నట్టు ఈ పనికత్తు ఏం చేస్తున్నదట చూస్తుంది బయట చలి కాసుకుంటా అంటే ఏం చేస్తున్నది చూస్తున్నది చూడు మళ్ళీ ఆమె ఏం చేసింది మామూలుగా చూడలే ఉండగా ప్ర పేతురు చలి కాచుకుని ఉంటే చూచను అతని నిదానించి చూసి బాగా చూస్తుంది అన్నట్టు పేతురుని మామూలుగా చూస్తలేదు మామూలు మామూలుగా చూసి వెళ్ళిపోతే అయిపో ఏం చేసిందట ఆయన నిదానించి చూస్తాను ఏం కొత్తగా ఉండడు మనిషి ఎప్పుడు రాని మనిషి ఆయన ఏం చేసింది బాగా చూసి ఏమంటున్నాదట నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా ఏం చెప్తున్నది నువ్వు ఆ నజరేడైనటువంటి యేసుతో ఉన్నటువంటి వాడవు కావా నువ్వు పనికత్తెలలో ఒకటి వచ్చి ఏసు క్రీస్తు ప్రభు తో నువ్వు ఉన్నావు అని చెప్పి పేతుర్ని అంటున్నాది ప్రియమైనటువంటి అంటే జనులు ఏం చేస్తారు మనల్ని తేరి చూస్తారు జాగ్రత్త నువ్వు ఎక్కడున్నావు ఎడ కూసున్నావు ఎడు అందరూ అందరు చూస్తారు నిన్ను నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూస్తలేరు ఏమనుకుంటారట మనుషులు నన్ను ఎవరు చూస్తలేరు ఆటోలో పోయే ఎవరు చూస్తారు బండి మీద పోయి ఎవరు చూస్తలేరు పలాన కూర్చున్నది ఎవరు చూస్తలేరు పలాని ఇంటికి పోయింది ఎవరు చూస్తలేరు పలాన్ దగ్గర ఉన్నది ఎవరు చూస్తారు పలాలతో మాట్లాడింది ఎవరు చూస్తలేరు అందరు చూస్తారు మనల్ని చూస్తారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తేరు చూస్తున్నాదామే తేరు చూసి నువ్వు ఆ యొక్క నజరడైన యేసుతో ఉన్నటువంటి వాడవు కావా అని చెప్పి పేతురుని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు వెంటనే మరి పేతురు ఎందుకు ఆ యొక్క పిరికితనం ఒక్కసారి తన మనసులో వచ్చిందో తెలియదు కానీ ఎందుకంటే పేతురు అక్కడ పరిస్థితి చూస్తా ఉన్నాడు యేసు ప్రభుని ఎంతగా వారు విమర్శిస్తున్నారో వాళ్ళలో ఉన్న ఆవేశం యేసు ప్రభును ఒక సైనికుడు కొట్టడం యేసు క్రీస్తు ప్రభువును ప్రధాన యాజకుని ఈ విధంగా సమాధానమిస్తావా అని అక్కడ అల్లర ఉన్నది గొడవ గొడవగా ఉన్నది యేసు ప్రభును ఏ విధంగా సమహరిద్దామా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు మనుషులు అలాంటి పగతో రగిలిపోతున్నటువంటి సమూహం అక్కడ ఉన్నది ప్రియమైనటువంటి బిడ్డలారు ఆ జనాల్లో ఒకలాగానే పేతురు కలిసిపోయి అక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఆ పరిస్థితి అంత చూసినప్పుడు తన హృదయములో ఏదో ఒక ఆందోళన ఏదో ఒక భయం ఏదో జరగబోతా ఉంది ఇక్కడ ఏదో కొట్లాట జరగబోతున్నది అని తన హృదయములో నింపబడ్డాది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళు ఫలానా వ్యక్తం తెలిస్తే వాళ్ళను కూడా బంధించి సిలివేసేటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో అనే పేతురు అక్కడ తన హృదయములో భయాందోళనతో ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే అప్పుడు పేతరు ఏమన్నాడట ప్రియ బిడ్లారా అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను చూడు ఎంత ఇంత మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉండి మరి ఒక్క మాట అనేశాడో ఆయన ఎవడో నాకు తెలియదు చూడండి ప్రియమైనటువంటి బిడ్లారా కొన్నిసార్లు నాకు అదే బాధ అనిపిస్తుంది వాక్యం చదువుతారు ప్రార్థన చేస్తారు ఉపవాసాలు చేస్తారు పరిచయం చేస్తారు వా వాక్యం బోధిస్తారు అన్ని చేస్తారు చివరికి ఒక క్షణములో అబద్ధాలు ఆడతారు ఒక క్షణంలో దేవుని నిలిచిపెడతారు ఒక క్షణములో అసలు ఏమి నేను సేవ సేవకు రానట్టుగానే ప్రవర్తిస్తారు అసలు విశ్వాసంలో లేనట్టుగానే ఉంటారు ఆ యేసు నిన్న ఒక యవనస్తురాలు వచ్చింది లవ్ మ్యారేజ్ చేసుకున్నదట ఇప్పుడేమో వాడు ఇంకో ముస్లిం ఆమెతో తిరుగుతున్నాడు ఇంతకుముందు ప్రార్థనకు వచ్చేదయ్యా పాటలు పాడేదయ్యా మంచిగా చర్చకు వచ్చేదయ్యా అసలు ప్రతి ఆదివారం చర్చకు వచ్చేదయ్యా ఇప్పుడు అసలు చర్చకు రమ్మంటేనే వత్తలేడయ్యా అని చెప్తా ఉన్నాడు అంటే ఇలాంటి జీవితానికి వచ్చేసాడు చూడండి ఇది కొంతమంది పరిస్థితి కాదు ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యేటువంటి పరిస్థితి పేతురు ఎంత బలవంతుడు ఎంత శక్తివంతుడు ఏసుప్రభుతో ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడు ఏసుప్రభుతో ఉండి సహవాసం చేసి ప్రభు యొక్క ఆ శరీరాన్ని తిని రక్తాన్ని తాగినటువంటి వాడు యేసు ప్రభుతో అతి సన్నితమైనటువంటి యేసు ప్రభు ప్రత్యక్షతలను చూసినటువంటి వాడు ఇంత ఎరిగి కూడా ఒక క్షణములో ఒక చిన్నదాని ఒక పనికత్తే అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సత్యాన్ని పలకలేకపోయాడు ప్రియమైనటువంటి బిడ్డల అంటే ఎందుకు అనంటే బయటికేదో మనం మారినట్టుగా మనం అనుకుంటాం కానీ అంతరంగములో మనం మారాలి అంతరంగములో ఆ స్థిరత్వం మనలో ఉండాలి అంతరంగంలో ఆ విశ్వాసం ఆ వాక్యం అనేది నాటబడాలి ప్రియమైనటువంటి బిడ్డలారా అందుకే ఏదో పై నేల మీద పడ్డ విత్తనం కాకులు ఎత్తుకపోయినాయి ఏం చేస్తాయి కాకులు ఎత్తుకపోతాయి నేల మీద పడ్డ విత్తనం తర్వాత రాళ్లలో పడ్డటువంటి విత్తనం ఏమైపోయింది వేరు ఆ భూమి ఎక్కువ లేదు కనుక వేరు ఎక్కువ పోలేదు కొంతకాలం బాగానే ఉంటాం వే ఆ రాళ్లను హృదయములోను అట్లే ఉంచుకుంటే ఆ వేరనేది లోతుకు వెళ్ళకపోవడం ద్వారా నీ విశ్వాసము శ్రమ కలిగినప్పుడు కష్టాలు కలిగినప్పుడు ఎవరైనా మాట అన్నప్పుడు ఎవరైనా బాధ పెట్టినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు మన ఆలోచన ప్రకారం నెరవేరినప్పుడు ఏమైపోతుంది ఎండిపోతుంది కాబట్టి అందుకే దేవుని ఒక వాక్యంలో ఒక మాట మనకు రాయబడి ఉన్నది యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధ బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు క్రీస్తు నందు ప్రియమైనటువంటి బిడ్లారా ఆయన ఇచ్చినటువంటి అభిషేకం మనలో నిలిచుండాలా నీ మీదనే కాదు నిలిచుండేది అభిషేకం అపోసులకు దేవుడు అభిషేకం ఇచ్చాడు అద్భుతాలు చేశాడు స్వస్థతలు చేశారు కానీ పెంత దినము దినమునాడు ఏం జరిగింది వాళ్ళకి అభిషేకము కేవలం వారి మీదనే కాదు వారిలో కూడా అభిషేకం అనేది లోతుగా నింపబడ్డాది ప్రియమైనటువంటి బిడ్లారా ఈరోజు ఆ అభిషేకం అనేది నీలో నింపబడాలి నీ హృదయంలో నింపబడాలి నీ హృదయంలో ఆ అభిషేకం అనేది నింపబడినప్పుడు ఆ సత్యం అనేది నింపబడినప్పుడు ఇక నీకు అబద్ధం ఎట్లా వస్తుంది బయటికి రాదు అబద్ధం కాబట్టి ఈరోజు అందుకే నువ్వు నిలబడలేకపోతున్నావు అసత్యములో ఉంటున్నావు పాపములో జీవిస్తూ ఉన్నావు మోసములో జీవిస్తూ ఉన్నావు కానీ అభిషేకం నీలో ఉన్నప్పుడు నువ్వు మోసం చేయలేవు ఎందుకంటే దేవుంది అభిషేకం నీలో ఉంది కాబట్టి అందుకే అదే మూడో అధ్యాయములో వ్యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఇక్కడ ఏమని రాయబడని దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్యజాలడు జాలడు పాపం చేయడు చేయలేడు కూడా అబద్ధం ఆడవు అబద్ధం ఆడలేవు కూడా ఎందుకు నీలో ఏమున్నది ఆ అభిషేకం అని అందు నిలుచున్నది కనుక మనకిచ్చినటువంటి అభిషేకం అనేది సత్యమైనటువంటి అభిషేకం ఏదో పై పై అభిషేకం కాదు దేవుడు పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నడిపించబడేటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అభిషేకాన్ని హృదయంలో నింపుకు అందుకే ని చాలాసార్లు మీతో చెప్పేది పరిశుద్ధాత్మ పాట పాడండి పాడినప్పుడు మనం ఏం చేయాలి ప్రభు అని ఆత్మశక్తితో నన్ను నింపండి నా హృదయంలో నింపండి మనం ఎంతగా ఆ పాటలో ఉన్నప్పుడు ఎంతగా మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలో ఆ పరిశుద్ధాత్మ కొరకు వేడుకుంటామో ఆ పరిశుద్ధాత్మల్లో నింపుత నింపబడుతున్నా కొలది మనము అసత్యములో నుండి సత్యములోనికి చీకట్లో నుండి వెలుగుకి మనము నడిపించబడతాం నీవు పాపము చేసే స్వభావం నుండి పాపము చెయ్యనటువంటి స్వభావానికి మళ్లించబడతా ఉంటావు ఆ నిర్లక్ష్యం నుంచి నీవు సమాధానకరమైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంలోనికి నడిపించబడతా ఉంటావు పేతురు అనుకున్నాడు నాకు అభిషేకం ఉంది కదా అని కానీ ఆ సత్యమైనటువంటి అభిషేకమైన హృదయములో నింపుకోలేదు కాబట్టి అక్కడ ఏమయ్యాడు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడిపోయాడు ఇవన్నీ అందుకే నాలుగు రకాల దేవుడు చెప్పాడు నేల మీద పడ్డ విత్తనము రాళ్లలో పడ్డ విత్తనము ముండ్ల పొదల్లో పడ్డటువంటి విత్తనం మంచి మంచినెలలో పడ్డటువంటి విత్తనం ఈరోజు నీ జీవితం కూడా ఆ విధంగా ఏ రా రాళ్లలో ఉన్నదా నేలలాగా ఉన్నదా లేదా ముండ్ల పొదల్లో పడ్డటువంటి విత్తనంలాగా ఉందా మంచి నెలలో పడ్డటువంటి విత్తనంలాగా మంచి నెల లాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి ఇక్కడ పేదరు ఎప్పుడైతే వాళ్ళని చూశాడో ఒక పనికత్తె అడిగినటువంటి ప్రశ్నకు అధికారులు కాదు ఒక పనికత్తె అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఎవడో నాయన తెలియదు నేను ఎరగను అని ఒక్క క్షణములో ప్రభుతో ఉన్నటువంటి ఆ విషయాన్ని మర్చిపోయాడు ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటున్నావు వాక్యం చెప్తాను వాక్యం నీలో ఉన్నది పాట పాడుతాను భాషలు మాట్లాడతాను పరిశుద్ధాత్మతో నింపబడతాను ప్రార్థన చేస్తాను ఏం చేస్తానో మళ్ళీ అబద్ధం కూడా ఆడతాను మళ్ళీ ఏం చేస్తున్నావు అబద్ధం కూడా ఆడతాను మరి ఎలాంటి ఆత్మ ఉన్నది నీది ఎలాంటి ఆత్మ పనిచేస్తాను నీళ్ళు కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకో పేతుర్లాంటి అబద్ధం ఆడకపోవచ్చు నువ్వు కానీ ఏ విషయాలు అబద్ధాలు ఆడుతున్నావు గమనించుకో పరీక్షించుకో అబద్ధాలు అనేటువంటిది మనం విడిచిపెట్టాలి ప్రియబడ్డ రెండవది ఇంకొక కత్తె వచ్చి ఏం చెప్తున్నది అని అంటే ఇక్కడ కోడి కూశాది ఇది ఇప్పుడు ఏమైంది కోడి కూసింది కోడి కూసినప్పుడైనా మరి పేదరి గుర్తొచ్చిందా అరే కోడి కూసింది అరే ఏ సుప్రభ ఏమన్నాడు కోడి రెండు సార్లు కూయక మునుపు అబద్ధం ఆడతావని యేసు ప్రభు చెప్పాడు కదా మనం లూకాసు వార్తలో ఆ వచనాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం యాభై యాభై ఆరో వచనం ఇక్కడ పేతురు అక్కడ మళ్ళీ చలి మంట కాచుకుంటున్న సందర్భంలో ఇంకొక స్త్రీ వచ్చాది ఇంకొక స్త్రీ వచ్చి చిన్నది అప్పుడొక చిన్నది ఆ మంట పేతురు వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని ఎరుగను మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడువుగా ఒకడు పేతురు ఓయి నేను కాననేను ఇక్కడ ఒక స్త్రీ మళ్ళీ స్త్రీయే వచ్చి అనేక మందికి చెప్తా ఉన్నది ప్రియబిడ్లారా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం అరవై తొమ్మిదో వచ్చినం ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు కొన్నిసార్లు అక్కడ రెండో వ్యక్తి మరి వ్యక్తి అడిగాడు ఒక మన పురుషుడు అడిగాడు అని అనుకుంటాం కానీ రెండోది కూడా స్త్రీయే అక్కడ లేవనెత్తే అది విషయాన్ని అరవై తొమ్మిదో వచ్చిన ఆ పనికత్తే అతనిని చూచి వీడు వారిలో ఒకడిని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగాను మరలేం చెప్తున్నది లేదు లేదు వీడు వాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తే నాకు కన్ఫర్మ్ అని చెప్పేసి ఎందుకంటే ఆయన పనిలోనే పడ్డది ఆయనే గమనిస్తాను ఎడిపోతాడో ఏం చేస్తాడో అన్నీ ఈయన ఆయనతో ఉన్నటువంటివి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యా నువ్వు వాళ్ళతో ఉన్నాడు కదా అని అంటే అనంటే నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలియదు నేను కాదు రెండోసారి అబద్ధం ఆడాడు మూడోసారి కూడా పేతురు అబద్ధం ఆడాడు అక్కడ మళ్ళీ కొంతసేపటికి ఈ డెబ్బై మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం డెబ్బై వచ్చిన అతడు మరలా నేను కానినను నన్ను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచున్న వారు మరలా పేతుర్ను చూచి నిజముగా నీవు వారిలో ఒకడు ఒకడవు నీవు గలలీయుడవు కదా అని ఎక్కడ ఎందుకంటే నుంచి వచ్చినటువంటి వారిని వాళ్ళు సులువు గుర్తుపడతారు కాబట్టి వాళ్ళ భాష వాళ్ళ యాస తేడా ఉంటుంది కాబట్టి నువ్వు గలలీయుడవు ఏసుప్రభు గలలియ నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి వెంటనే వాళ్ళు గుర్తుపట్టి నువ్వు కూడా వాళ్ళలో ఒకడు అని చెప్పేసి పేతురు అన్నప్పుడు పేతురు అంటాడు అయ్యా పేతురు ఏం చేస్తున్నా అందుకు అతడు మీరు చెప్పుచున్న మనుషుల్ని ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాడు చూడండి ఎంతమైనటువంటి స్థితిలో ఏ పేతురు పడిపోయాడు ఎంత శోధనలో పడిపోయాడో ఒక క్షణములో తన జీవితము ఎంత స్థాయి నుంచి ఎంత స్థాయికి పడిపోయాదో ఈరోజు నీ జీవితాన్ని బలపరచుకోకపోతే నీ జీవితాన్ని స్థిరపరచుకోకపోతే నీ జీవితాన్ని నాటుకోకపోతే నీ విశ్వాసాన్ని గనక నువ్వు కట్టుకోకపోతే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏమైపోతావట పడిపోతావు ఎందుకు పునాది బలంగా లేనప్పుడు నువ్వు ఎంత ఎదిగితే ఏమున్నది ఇప్పుడు పునాది బలంగా లేనప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ బిల్డింగ్ పెద్ద గట్టినవరకు ఏమవుతుందట అది కూలిపోతుంది బిల్డింగ్ ఆ కట్టడం కూలిపోతుంది కానీ పునాది ఏముండాలి మొదట పునాది బలంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్దగా కట్టుకున్నా కూడా ఏ వరద వచ్చినా వానొచ్చినా తుఫాను వచ్చినా గాలి వచ్చినా అది కూలిపోదు పునాది అనేది స్థిరంగా ఉండాలి పేతురు హృదయములో ఆ యొక్క సత్యం అనేది స్థిరంగా లేదు ఆ సత్యం అనేది బలంగా నాటబడలేదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు శప్పించుకుంటున్నాడు ఏసు ప్రభుతో ఉంటే నాకు శిక్ష వచ్చునుగాక ఏసు ప్రభుతో ఉంటే నేను నాశనం అవుతునుగాక ఏ సుప్రభుత్వం అంటే నేను సచ్చిపోదునుగాక ఏ సుప్రభుత్వం అంటే నాకు పురుగులు గాక అంటే మనిషి ఎంతగా తెగబడతాడో చూడండి అబద్ధం ఆడిండు సరే అది పోయింది ఇంకేం చేస్తాను ఇప్పుడు అబద్ధాన్ని బలపరుస్తాను చెప్పించుకుంటున్నాడు నాకు పురుగులు పడును కాక నేను సచ్చును కాక నాకు ఈ శిక్ష వచ్చును కాక కాబట్టి చెప్పించుకుంటాను ఒట్టు పెట్టుకుంటాను మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నాడు ఒట్టు పెడుతున్నాడు లేదు లేదు ఒట్టు బైబుల్ మీదొట్టు దేవుని మీదొట్టు మందిరం మీదొట్టు అంటే అబద్ధాన్ని ఎంతగా నువ్వు స్థిరపరుస్తున్నావు ఈరోజు ప్రియమైనటువంటి బిడ్లారా అలాంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టు మొదట కోడి కూసింది మారు మనసు పొందు రెండోసారి కూడా కోడి కూసింది అప్పుడు ఏం చేశాడు పేతురు అప్పుడు తన మనసులో ఏమనిపించిందంటే అరే ఎంత పని చేశాను నేనెంత పాపము చేశాను ఒక క్షణములో ఎంత నేను పడిపోయాను అని తలపోసుకొనుచు యేసు ప్రభు ఎంత చెప్పినా నేను వినకపోతేనే అయ్యో అని బాధపడుతూ బౌగా ఏడ్చాడు ప్రియ ఈరోజు అలాంటి స్థితి మనకు రాకముందే మనం ఏం చేయాలట అలాంటి అబద్ధాలు ఆడకుండా సత్యంలో మనం జీవించేటువంటి విధంగా ఒకవేళ ఇప్పటి వరకు నీవు కూడా పేతురులాగా అబద్ధాలు ఆడినట్లయితే క్షమాపణ అడిగి మారు మనసు పొంది ప్రభువా నేను కూడా ఎన్నో పర్యాయాలు ఇది చేసి చేయలేదన్నాను ప్రభు క్షమించండి వాక్యం తెలిసి కూడా అబద్ధం ఆడాను పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడి కూడా అబద్ధాలు ఆడాను ఎందుకంటే అబద్ధాలు ఆడొద్దు ప్రియమైనటువంటి దేవుని బిట్లారా సత్యం మనం పలకాలి ఒక దెబ్బ పడ్డా మంచిదే సత్యాన్ని ఒప్పుకోవాలి అబద్ధం ఆడకుండా ఒప్పుకొని ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు అబద్ధం ఆడితే దేవుడు క్షమించాడు పేతున్ని ఎందుకు క్షమించాడు దేవుడు అతడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతడు చేసినటువంటి ఆ పాపం నేను ఎంతో అయ్యో ఘోరమైనటువంటి పాపం చేశానని అతడు గ్రహించి తలపోసుకొనొచ్చు బయటికి వెళ్ళి బహుగా ఏడవడం మొదలుపెట్టాడు ఈరోజు నీ జీవితం కూడా ఆ విధంగా ఉండాలి పశ్చాత్తాపడు దేవుడు క్షమిస్తాడు అంతేగాని అబద్ధాలు ఆడకుండా నువ్వు జీవిస్తే మాత్రము నీకు క్షమాపణ దొరకదు ఎందుకనంటే అబద్ధం ఆడినటువంటి అనన్య సపేరాన్ని దేవుడు శిక్షించాడు అబద్ధం ఆడేటువంటి వారికి పర్లోక రాజ్యంలో స్థానం లేదని ప్రకటన గ్రంథంలో సెలవిచ్చినట్టుగా ఈరోజు అబద్ధం ఆడకుండా మరి అయ్యా నేను నీ కొరకు నిలబడాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను సత్యం పలికేటువంటి జీవితం నాకు అనుగ్రహించండి సత్యము కొరకు నిలబడే స్థిరత్వాన్ని అలాంటి అభిషేకము నా హృదయములో నింపండి నీ సత్యమనే అభిషేకము నాలో నింపండి ప్రభు అని దేవుడిని అడుగు దేవుడు అభిషేకాన్ని ఈరోజు నిన్ను నింపి శోధనలో పడిపోకుండా శోధన నుంచి రక్షించబడటానికి నిలబడి ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను కాపాడుతాడు నడిపిస్తాడు